శ్రీ గురు జ్ఞాన శివము యాదు. వాస్తు పరంగా చూసేటప్పుడు చాలామంది ఏంటంటే బిరువ ఎక్కడ పెట్టుకోవాలి ఇంట్లో నుంచి ఒక పెద్ద సమస్యగా ఆలోచిస్తుంటారు. అందరూ ఒకటే దృష్టి పెట్టుకుంటారు, నైరుతి భాగంలో నేను గది తీసుకుంటారు, సౌత్ వెస్ట్ గది తీసుకుంటారు, అందులో నైరుతి భాగంలో బరువు పెడితే మంచిది ఎవరో చెప్పారు, ఆ చెప్పినందుకు అలా చేద్దాం అనుకుంటారు. అదొక ప్రక్రియ. మన నైరుతి భాగంలో పెట్టినా కూడా మనకి ఏంటంటే బీరువ అనేది బీరువ లాకర్ తీసి ఓపెన్ చేస్తే రైట్ సైడ్లో మనకు పూర్తిగా ఉత్తర భాగంలోని ఆ మెయిన్ లాకర్ ఉంటుంది. సో ఉత్తర భాగంలో ఉంటుంది కాబట్టి నైరుతి భాగంలో మనం పెట్టినా కూడా బీరువ మెయిన్ లాకర్ ఉత్తర భాగంలో ఉంటుంది కాబట్టి అది ఓపెన్ చేసి ఎప్పుడైతే అది సామాన్ పెడతాం దాని బట్టి ఫలితం ఉంటుందని చెప్తాం. ఎందులో పెట్టినా ఎప్పుడు ఆ యంత్రం అనేది అది అమ్మవారి యొక్క యంత్రం కానీ దానికి సంబంధించిన ప్రక్రియ ఏదైనప్పటికీ ఆ బీరువాలో ఆ మెయిన్గా బీరువాలో బట్టలు బోర్డు ఉంటాయి, అందులో స్పెసిఫిక్గా లాకర్లో మాత్రం ఆ యంత్రం పెట్టడం, అక్కడికి ఒక అమ్మవారి యొక్క ఫోటో పెట్టుకోవడం, పెట్టుకుని రోజు చూసుకోవడం, దానికి ఆ అగరబత్తి వెలిగించడం అనేది ప్రాసెస్ వహిస్తామన్నమాట. ఇది ఒక ప్రక్రియ నైరుతిలో పెట్టినప్పుడు. అదే కాకుండా మనకంటే వాయువు దిశలో కూడా పెట్టడం చాలా సమంజసం చెప్తుంటాం. కారణం ఏంటంటే వాయువులో బరువు ఉండడం మంచిది, వాయువు గోమం అనేది కిందకి ఇవ్వకుండా పైకి రావాలన్నమాట, ఎత్తు హైట్ రావాలి అక్కడ. అంటే ఆ వాయువు భాగంలో ఎప్పుడైతే మనం బీరువా పెడతామో బీరువా పెట్టినప్పుడు బీరువా ఓపెన్ చేయగానే ఉత్తర భాగం చూసినటువంటి అనమాట. సో ఆ విధంగా ఉన్నప్పుడు మనం లాకర్ ఓపెన్ చేయగానే అందులో సామాన్లు పెట్టుకుంటే డెఫినెట్గా వాయువు భాగంలో పెట్టడం కూడా మనం చెప్పాలి. వాయువము అంటే ఏంటంటే ఉత్తర భాగమే కానీ ఏంటంటే కొంతవరకు పడమడ ఉత్తర భాగంలో అవుతుంది కాబట్టి దాని వాయువు భాగం అంటాం కాబట్టి ఆ భాగంలో కూడా ఉత్తరం మనం బీరువా పెట్టుకోవచ్చు. ఈ రెండు భాగాల్లో పెట్టినప్పుడు ఎటువంటి దోషం ఉండదు, చక్కగా ఆ విధంగా ప్రయత్నం చేయండి, డెఫినెట్గా మంచి ఫలితాలు మీకు ఉంటాయి. ఆ స్టేషనరీ భౌభాగ్యాలతో ఉన్నతమైన స్థాయికి వెళ్తారు, చక్కగా ఆ విధంగా ప్రయత్నండి, రాజమార్గంలో రాజీవ్ పొందండి. శుభం మీ యాత్ర.